శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపరయుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారమెత్తాడని పురాణాలు చెబుతున్నాయి. మరి కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడికి ధర్మరాజుకి మధ్య జరిగిన సంఘటన గురించి ఒక చిన్న కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కొన్ని రోజులకి ధర్మరాజు తీర్థయాత్రలు చేయాలని భావిస్తాడు. అప్పుడు ధర్మరాజుతో తీర్థయాత్రలు చేయడానికి మరికొందరు కూడా తోడవుతారు. అయితే ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి, నేను ఇలా తీర్థయాత్రలకు వెళుతున్నాను, నీవు కూడా మాతో రావచ్చు కదా అని అడుగుగా, అప్పుడు శ్రీకృష్ణుడు, నాకు ప్రస్తుతం తీర్థయాత్రలు చేసేంత సమయం లేదు, కావున మీరు వెళ్లి రండి అని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు నీవు ఖచ్చితంగా రావాలని వెంటపడటంతో, సరే నేను రాలేను అని చెప్పి ఒక సొరకాయని ధర్మరాజుకి ఇచ్చి, నా ప్రతినిధిగా దీనిని నీతో పాటు తీర్థయాత్రలకు తీసుకువెళ్ళని చెబుతాడు. ఇక శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ధర్మరాజు దానిని ఆయనతో పాటుగా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళి యాత్రని ముగించుకుని తిరిగి వస్తాడు. ఇలా వచ్చిన తరువాత ధర్మరాజు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి, యాత్ర విజయవంతంగా ముగిసింది, నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను అని చెప్పి, రేపు అన్న సమారాధన ఉందని దానికి తప్పకుండా రావాలని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సరే నేను నీకు ఇచ్చిన సొరకాయని వండి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు వండి అందరికీ దాన్ని ప్రసాదంగా పెట్టగా భరించలేని చేదు ఉండడంతో అందరూ వాంతులు చేసుకున్నారు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, నీవు ఇచ్చిన సొరకాయ చేదుగా ఉందని చెప్పడంతో శ్రీకృష్ణుడు నవ్వి, ధర్మరాజా, అది చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. నీతో పాటు అన్ని మునకలు వేసింది కదా, చేదు పోయిందని అనుకున్నాను. ఇంకా చేదు అలానే ఉందా అనడంతో ధర్మరాజుకి అర్థమై శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. ఇక్కడ ధర్మరాజు తెలుసుకున్నది ఏంటంటే, వేల మంది నిత్యం తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ మనసులో ఉన్న పాపాలను స్వార్థాన్ని వదిలిపెట్టడం లేదు. మనసు శుద్ధి లేని యాత్రలు ఎన్ని చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమని అందులో ఉన్న అంతరార్థం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.